సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మళ్ళీ వండుకుంది. సో మా మమ్మీకి అయితే కొంచెం నీరసంగా ఉందంట. సో అందుకని చెప్పి అయితే పండుకుంది. అంటే ఫస్ట్ కూర్చొని నేను మా మమ్మీ ఇట్లా మాట్లాడుతున్నాము, ఆ సెల్ఫ్ సదురుకుంటా. సో సడన్గా కడుపు నొప్పి వచ్చిందని చెప్పి ఎట్లా కూసినో అట్లే వండుకుంది. సో మా మమ్మీ సడన్గా కడుపు నొప్పి వస్తే అసలు ఇట్లా కూసిన ఇట్లా ఒక నిమిషం ఇట్లా కూర్చొని ఒక 1 సెకండ్ ఇట్లా వండుకుంటుంది ఫ్రెండ్స్. సో నేను పైన వండుకోమంటే కిందనే వండుకుంది, లేస్తా అనుకుంటూ ఉంది, మళ్ళీ కళ్ళు మూసుకు. సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు అయితే ఇది మధ్యాహ్నం. సో మా మమ్మీ అయితే పండుకుంది, ఎందుకంటే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందంట. సో ఏం తినలేదు, తినాలని లేదంట, అందుకని చెప్పి ఓన్లీ కొబ్బరి బొండం నీళ్ళు అయితే తాగైతే వండుకుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఇట్లా కొంచెం బయటకు అయితే వచ్చినాను. సో ఈరోజు అయితే నాకు చాలా బోర్ కొడుతుంది, క్లైమేట్ కూడా మరీ అంత నాకు నచ్చలేదు. సో మా మమ్మీ వండుకుంది కాబట్టి నాకైతే చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక అక్కడిక్కడ తిరుగుతున్నాను. అండ్ మా తమ్ముడు, మా చిన్నచెల్లి ఏం లేదు కానీ మా తమ్ముడు అయితే నన్ను అప్పటి నుంచి సతాయిస్తున్నాడు ఫ్రెండ్స్. మా తమ్ముడికి నేను ఎన్నిసార్లు చెప్పినా అసలు వింటలేడు, సతాయించాక అని చెప్తుంటే కూడా అది ఇది అనుకుంటా నీళ్ళు జల్లుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. నాకైతే పిచ్చి లేస్తుంది, ఎన్నిసార్లు నేను నీట్గా పెట్టినా మళ్ళీ మళ్ళీ నీళ్ళు జల్లుతున్నాడు, నేను దూడవలసి వస్తుంది. మళ్ళీ ఆడ బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ జగ్గుల నుంచి నీళ్ళు తీసుకొని కింద పోస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే అట్లా కింద పోస్తే మళ్ళీ మా పప్పీ వస్తుంది కదా ఫ్రెండ్స్, మా పప్పీ మళ్ళీ దాంట్లో కాలు పెట్టి మళ్ళీ ఇంట్లో గురికి వస్తుంది, మళ్ళీ అది మొత్తం కాలడుగులు పచ్చి పచ్చిగా చేస్తుంది. మళ్ళీ నేను బయటకు పోయి మళ్ళీ దూడవాలి, మళ్ళీ ఫ్యాన్ వేయాలి, మళ్ళీ తలుచుకుంటేనే చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఏం చేయాలి చెప్పండి, నాకు ఇంత సతాయిస్తున్నారు అసలు. సో ఏం చేయాలో మీరే కామెంట్లో అయితే చెప్పండి, మా తమ్ముడికి ఎట్లా చెప్పాలా, ఎట్లా చెప్తే వింటాడు అనేది. సో మళ్ళీ ఇలా గోడకేమో కలర్ పెన్సిల్తో అయితే కుచ్చుతున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే మామిడికి చెక్ని పెట్టినామని చెప్పినా కదా, సో 3 డేస్ అయినాక చూపిస్తాను కదా. సో ఈ రోజుకి అయితే 3 డేస్ అవుతుంది. సో ఈరోజు అయితే నేను చూపిస్తాను, సో చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ అది ఎలా ఉంది అనేది అయితే 2 ఏ పెట్టినాం కదా, ఒకటి మా మమ్మీ ఒకటి మా డాడీ అనేది. సో ఎవరిది బాగుందంటే ఇద్దరిది బాగుంది, మేము ఆల్రెడీ ఓపెన్ చేసి తిన్నాం కూడా, పొద్దున్నే తిన్నాం ఫ్రెండ్స్. సో మా డాడీ ఓపెన్ చేసి ఒకసారి చూద్దామన్నాడు, ఇంకా చూసినాక ఇంకా తినేద్దామని అనుకుని తినేసినాము. బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, మరీ అంత కారం లేదు. సో చాలా బాగుంది, నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది, మా డాడీ కూడా నచ్చింది. సో చూపిస్తాను ఆ చట్నీ ఎట్లా అయింది అనేది, ఓపెన్ చేసి ఖచ్చితంగా చూపిస్తాను కదా. సో చూపిస్తా ఫ్రెండ్స్, పదండి. సో ఫ్రెండ్స్ ఇదైతే నువ్వుల ఆవకాయ చట్నీ ఫ్రెండ్స్. సో ఇదైతే మా డాడీ చేసిండు. సో మా డాడీ చేసింది అయితే కొంచెం గ్రేవీ గ్రేవీ అండ్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే కారం వేయలే, ఓన్లీ నువ్వులతో చేసింది మాత్రమే, నువ్వుల పొడి అండ్ కొన్ని వేస్తారు కదా ఆవాల పొడి, కొంచెం మెంతుల పొడి. సో అట్లనైతే వేసినాము. సో అదైతే మా డాడీ చేసిండు. సో ఫ్రెండ్స్ మా మమ్మీ వేసింది అయితే కొంచెం తక్కువ వేసింది, మా డాడీ వేసింది ఎక్కువ ఉంది, అందుకని చెప్పి ఇదైతే ఫాస్ట్గా అయిపోయింది. సో గ్రేవీ గ్రేవీ కనిపిస్తలేదు కదా ఫ్రెండ్స్, సో గ్రేవీ గ్రేవీ అనేది తినేసిండ్రు. సో పీసెస్ కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పి అట్లా పెట్టిండ్రు. సో ఇంకా మగ్గలేదు, సో కొన్ని రోజులు అయితే మెత్తగా అవుతాయి అంట. సో ఇంకా పీసెస్ అయితే అవి మేము వెయిట్ చేయలేకపోయినాము, అందుకని చెప్పి తినేసినాము. అండ్ గ్రేవీ తినేసినాం ఫ్రెండ్స్, అందుకని చెప్పి అట్లా అయ్యింది. అండ్ మేము వేరే వాళ్ళకి కూడా వేసి ఇచ్చినాం, అందుకని చెప్పి కొంచెం తక్కువనైతే అయ్యింది. గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మా మమ్మీ చేసింది అండ్ మా డాడీ చేసింది కూడా సూపర్ ఉంది. అదైతే అచ్చం నువ్వులతో చేసిండు మా డాడీ అయితే. ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే చూసింది కదా, సో మా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ అయితే ఖచ్చితంగా చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మధ్యలో వ్యూస్ వస్తలేవు అండ్ లైక్స్ కూడా తగ్గిపోతే అసలు నా వల్ల అయితే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ చేసిండు, ఎప్పుడు కూడా అట్లే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వల్ల అసలు తట్టుకోలేకపోతున్నాను, అంటే రోజుకు రోజుకు పెరగాలి కానీ రోజుకు రోజుకు అయితే తక్కువ అవుతుంది. సో నేను ఏదైనా మిస్టేక్ చేసింటే మీరు చెప్పండి, వీడియోస్ ఏమైనా బోర్ అనిపిస్తే చెప్పండి, నేను ఖచ్చితంగా చేంజ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. అండ్ ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేంజ్ అయితే చేస్తాను. సో ఎలాంటివి చేయాలో మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ నాకు కూడా ఒక చిన్న ఐడియాలాగా వస్తుంది, నాకేం అర్థం కాక నాకు ఏం పెట్టాలో తెలియక ఏదేదో చేస్తున్నాను. సో ఏది ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు చెప్తే ఖచ్చితంగా నేను అవి చేస్తాను, అలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ మీకు నచ్చినట్టు చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ కామెంట్ అనేది చెప్పండి, ఎందుకంటే నాకు అసలు వ్యూస్ తక్కువ వస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది. సో నాకు చాలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నా ఫ్రెండ్స్. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ చేసినా ఇప్పుడు కూడా అట్లే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి అయితే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ కొంతమంది అయినా చూస్తుండ్రు, సో వాళ్ళకి అండ్ వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది,
కాబట్టి ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు చేసి లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది, అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ ఈరోజుకి ఇంత ఫ్రెండ్స్, బాయ్.